స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు సినిమా చరిత్రలో ఆయనది సువర్ణ సువర్ణాధ్యాయం సుమారు నూట యాభై పైచులుకు చిత్రాలకి దర్శకత్వం వహించిన దర్శకరత్న అంటే దాసరి గారు ఏ కథ అయినా స్పెషల్ ఏ క్యారెక్టరైజేషన్ స్పెషల్ ఏ సినిమా అయినా స్పెషల్ సుమారు నూట యాభై పైచులుకు చిత్రాలు దర్శకత్వం వహించడం అంటే ఈ తరంలో సాధ్యం కాదు అంతటి గొప్ప చరిత్ర సాధించిన మహానుభావుడు ఆయన ఆయన పుష్కర కాలం క్రితం భవిష్యత్తులో వెండితెరని బుల్లితెర శాసించబోతుందని గ్రహించారు అందుకే బుల్లితెరలో కూడా ఆయన ప్రస్థానం సాగించాలని నిర్ణయించుకున్నారు అప్పుడు తెలుగు ప్రేక్షకులు ఇంట్లోకి వాళ్ళ ముంగిట్లోకి వాళ్ళ ఆనందాలకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వాలనుకున్నారు ఆయన ప్రతి మాట ఆయన ప్రతి డైలాగ్ అలాగే ఆయన ఆయన రూపొందించిన ప్రతి సన్నివేశం అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి ఆడవారు కూడా దాసరి నారాయణరావు గారు అంటే ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన సీరియ సీరియల్ అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది మంచి మంచి ఎమోషన్స్ ఉంటాయి అని గ్రహించి చూస్తారనే నమ్మకం ఆయనకుంది అదే నమ్మకంతో ఆ సీరియల్ని అందరూ చూసి ఆదరించారు ఆ సీరియల్ అభిషేకం సుమారు పదకొండు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను ఆనందపరుస్తూ ప్రసారం అవుతుందంటే ఇది చిన్న విషయం కాదని భారతదేశంలో మూడు వేల మూడు వందల ఎపిసోడ్లు ప్రచారమైన ఏకైక సీరియల్ మన తెలుగు సీరియల్ అభిషేకం మన తెలుగు ఛానల్ ఈటీవీలో నిజంగా అందరం ప్రౌడ్గా ఆనందంగా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అండి ఇలాంటి ఒక అద్వితీయమైన అపూర్వమైనటువంటి ప్రయాణంలో ఎంతోమంది సాంకేతిక నిపుణులు ఎంతోమంది నటీనటులు ఈ ప్రయాణంలో ఉంటూ నిజంగా వాళ్ళ అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే నటులకు అవకాశాలు చాలా చోట్ల వస్తాయి కానీ ఇలాంటి ప్రయాణంలో అవకాశం పొందనుంటే చిన్న విషయం కాదు ఇంత గొప్ప ప్రయాణంలో నాకు కూడా ఒక అవకాశం వచ్చింది నేను కొంత ప్రయాణం చేయగలిగాను ఆ ప్రయాణానికి అంకురార్పణ కలిగిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మా తాండవ కృష్ణ గారికి అలాగే నాకు సహకరించిన ఏ ఈ సీరియల్కి పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులకు అలాగే తోటి నటీనటులకి అందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ ప్రయాణంలో నేనున్నానని గర్వపడుతూ మా అభిషేకానికి మూడు వందల అంటే మూడు వేల మూడు వందల ఎపిసోళ్ల ప్రయాణానికి ఆనందపడుతూ మరో మూడు వేల మూడు వందల ఎపిసోడ్ల ప్రయాణాన్ని నేను చూడాలని అప్పుడు కూడా మీతో ఇలా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభిషేకానికి నిత్యం ఇలాగే అభిషేకం జరుగుతూ ఉండాలి మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ నటుడు సూర్యతేజ డిపి తెలుగు టీవీ